Hi friends, welcome to Yadubhushan Academy and welcome to 100 Days Guidance Program. Today is day 27 and the discussion point is Telangana culture, its syllabus and contents. And our target is 5000 selections from the upcoming notifications. Right, manaki first roju nunchi mee guidance isina first roju nunchi nenu cheptunnanu. దాదాపుగా ప్రతిరోజు కనీసం 6 గంటలైనా చదవాల్సి వస్తుంది అని మరి మొన్న 21st డే నుంచి 8 అవర్స్ మీరు అలాట్ చేసుకోవాలని చెప్తున్నాను. ఖచ్చితంగా 8 గంటల టైం కేటాయించుకోవాలి. నోటిఫికేషన్స్ రావడానికి టైము చాలా దగ్గరకు వచ్చింది. రైట్, అయితే ఇప్పుడు ఈరోజు మన యొక్క డిస్కషన్ పాయింట్ ఏంటంటే తెలంగాణ కల్చర్, తెలంగాణ సంస్కృతికి సంబంధించినటువంటి అసలు సిలబస్ ఏంటి, మనము ఏమేమి కంటెంట్స్ ఇంపార్టెంట్ చదవాల్సి వస్తుంది తెలుసుకోవాలి. మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇది. 70% మార్కులు దీనిలో తీసుకొచ్చుకోవచ్చు. కనీసం ఒక 6-7 ప్రశ్నలు ప్రతి ఎగ్జామినేషన్లో వస్తున్నాయి. ఏముంటాయి దీనిలో సిలబస్లో అంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూసినట్లయితే టోటల్గా 10 టాపిక్స్ ఉంటాయి. తెలంగాణ కల్చర్కి సంబంధించి జస్ట్ 10 టాపిక్స్ని అధ్యయనం చేస్తే సరిపోతుంది. 10 అంశాలు చదువుకోవాలి. ఏంటి ఆ 10 అంశాలు? మొదటిది తెలంగాణ ఫెస్టివల్స్. తెలంగాణలో ఉన్నటువంటి పండుగలన్నింటిపైన ఒక సమగ్రమైన అవగాహన ఉండాలి. మొత్తం 13 పండుగలు ఉన్నాయి. మనం చాలా డీటెయిల్గా చదువుకున్నాం తెలంగాణ ఫెస్టివల్స్ సంబంధించి. 13 పండుగల మీద మీకు అమూలాగ్రమైనటువంటి అవగాహన ఉండాలి. ఖచ్చితంగా పండుగల నుంచి ఒక ప్రశ్న వస్తుంది. ఇది మొదటిది యూనిట్. సెకండ్ యూనిట్ తెలంగాణ జాతర. తెలంగాణలో ప్రతి జిల్లాలో 1 లేదా 2 జాతరలు జరుగుతూ వస్తున్నాయి కామన్గా. బట్ అత్యంత ముఖ్యమైనటువంటి ఒక 12 జాతరలను మనం సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. వాటి గురించి కూలంకషంగా మనం తెలుసుకున్నాము. ఖచ్చితంగా జాతరల నుంచి ఒక ప్రశ్న వస్తుంది. రెండో ప్రశ్న మనం సెలెక్ట్ చేసుకున్నాము. నెక్స్ట్ మూడవది తెలంగాణ ఫోక్ డ్యాన్సెస్, తెలంగాణ జానపద నృత్యాలు. తెలంగాణలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి జానపద నృత్యాలను మనం ఒక దగ్గర రాసుకున్నాము. 22 జానపద నృత్యాలు మన లిస్టులోకి వచ్చినాయి. ఖచ్చితంగా ఒక ఫోక్ డ్యాన్స్ గురించి మనకి ప్రశ్న వస్తుంది. మూడో చాప్టర్ తెలంగాణ ఫోక్ డ్యాన్సెస్, 22 నెంబర్ మీ దగ్గర ఉండాలి. ఫోర్త్ది తెలంగాణ ఫోక్ ఆర్ట్స్, జానపద కళలు. తెలంగాణలో కొన్ని 100లాది జానపద కళలు ఉన్నాయి. జిల్లాకు ముఖ్యమైనటువంటి 36 జానపద కళలు మనం సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. వాటి పేర్లు ఏ జిల్లాలో అవి ప్రముఖంగా ఉన్నాయి ఖచ్చితంగా తెలవాలి. ఫోక్ ఆర్ట్స్ నుంచి ఒక ప్రశ్న ఖచ్చితంగా వస్తున్నది. తర్వాత తెలంగాణ హ్యాండిక్రాఫ్ట్స్, తెలంగాణ హస్తకళలు. హస్తకళలు ప్రముఖమైనటువంటి 13 హస్తకళలు ఉన్నాయి. వాటి గురించినటువంటి 11 హస్తకళలు ఉన్నాయి. సమగ్రమైనటువంటి సమాచారం మీ దగ్గర ఉండాలి. హస్తకళల నుంచి కూడా ఒక ప్రశ్న వస్తుంది. అంటే ఈ విధంగా మనం క్లాసిఫై చేసుకుంటూ వెళ్తే సిలబస్లో ఎన్ని సబ్జెక్టులు ఇచ్చినప్పటికీ జిఎస్లో మరి అన్ని సబ్జెక్ట్ నుంచి ఎక్కడెక్కడి నుంచి మనకు ప్రశ్న వస్తుందో అని తెలుసుకున్నప్పుడు అదే టాపిక్ మనం డీప్గా చదివినప్పుడు మనకు 80% above marks రావడానికి అవకాశం ఉంది, సెలెక్ట్ అవడానికి అవకాశం ఉంది. తర్వాత 6వ చాప్టరు తెలంగాణ ఫోర్ట్స్ అండ్ హెరిటేజ్ సైట్స్, తెలంగాణలో ఉన్నటువంటి కోటలు, చారిత్రక ప్రదేశాలు 23 మనం సెలెక్ట్ చేసుకున్నాం ముఖ్యమైనటువంటివి. వాటిని సమగ్రంగా అధ్యయనం చేస్తే ఏదైనా ఒక ప్రశ్న దాని నుంచి రావడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా హైదరాబాద్ హెరిటేజ్ సైట్స్, హైదరాబాద్కు సంబంధించి ప్రత్యేకంగా చారిత్రక స్థలాలు చాలా ఉన్నాయి. మోస్ట్ ఇంపార్టెంట్ ఒక 15 సెలెక్ట్ చేసుకున్నాం మనం. అందులో నుంచి ఖచ్చితంగా ఒక ప్రశ్న వస్తుంది హైదరాబాద్కు సంబంధించి. తర్వాత తెలంగాణ టెంపుల్స్, ఇంకా తెలంగాణలో ఉన్నటువంటి దేవాలయాల గురించి ప్రశ్న రాకుండా క్వశ్చన్ పేపరే ఉండదు. 100లాది దేవాలయాలు ఉన్నాయి, చిన్న పెద్ద కలిపి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఒక 35 దేవాలయాల పేర్లు జిల్లాల వారీగా నోట్ చేసుకోవడం జరిగింది. వాటిలో నుంచి తప్పనిసరిగా ఒక ప్రశ్న మనకి వస్తుంది. తర్వాత తెలంగాణ క్విజిన్, అంటే తెలంగాణకు సంబంధించినటువంటి వంటలు ప్రతి జిల్లాలో. ఉదాహరణకు హైదరాబాద్ జిల్లా తీసుకుంటే హైదరాబాద్ దమ్కా బిర్యానీ, హైదరాబాద్ స్పెషల్ బిర్యానీ, ఇరానీ చాయ్, హలీం, మరి ఇట్లాంటి ప్రత్యేకమైనటువంటి వంటకాలు తెలంగాణ మొత్తం చూసుకుంటే సకినాలు, మురుకులు, అరిసెలు, సర్వపిండి, ప్రతి దానికి సంబంధించి ఏ పదార్థంతో చేస్తారో, ఎక్కడ ఫేమస్ అనేటువంటి తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇది 9వ చాప్టర్. 10వ చాప్టరు అత్యంత ముఖ్యమైనటువంటిది, ముఖ్యంగా గ్రూప్స్ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే వాళ్ళకి చాలా ముఖ్యమైనటువంటిది తెలంగాణ లిటరేచర్, తెలంగాణ తెలుగు సాహిత్యము. ఇందులో మరి యుగాల వారీగా మనం విభజించుకున్నాము. తర్వాత అందులో మరి కవులు, రచయితలు, వారి యొక్క గ్రంథాలు, ఆ గ్రంథాలు ఏ భాషలో రాయబడ్డాయి, గ్రంథంలో ఉన్న విషయం ఏంటిది,
మరి పూర్తి వివరాలు మనం తెలుసుకోవడం జరిగింది. దీనిలో నుంచి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి మనకి, గ్రూప్ వన్ లో కావచ్చు, గ్రూప్ టూ లో కావచ్చు, గ్రూప్ త్రీలో కావచ్చు. తెలంగాణ తెలుగు సాహిత్యం నుంచి ప్రశ్న రాకుండా తెలంగాణ కల్చర్ సబ్జెక్ట్ అనేటువంటిది పూర్తి కాదు. సో ఈ 10 ముఖ్యమైనటువంటి సబ్జెక్ట్స్ పైన, 10 ముఖ్యమైనటువంటి సబ్ టాపిక్స్ పైన మీరు కనుక కాన్సన్ట్రేషన్ చేస్తే తప్పనిసరిగా దీంట్లో నుంచి 100% మార్క్స్ సంపాదించుకోవడానికి అవకాశం ఉందని నేను తెలియజేస్తున్నాను. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, తెలంగాణ ఫెస్టివల్స్ 13, తెలంగాణ జాతరలు 12, తెలంగాణ ఫోక్ డ్యాన్సెస్ 22, తెలంగాణ ఫోక్ ఆర్ట్స్ 36, తెలంగాణ హ్యాండిక్రాఫ్ట్స్ 11, తెలంగాణ ఫోర్ట్స్ అండ్ హెరిటేజ్ సైట్స్ 23, హైదరాబాద్ హెరిటేజ్ సైట్స్ 15, తెలంగాణ టెంపుల్స్ 35, తెలంగాణ క్విజిన్స్ కొంత డేటా ఉంది. తర్వాత తెలంగాణ లిటరేచర్ సంబంధించి మనము యుగాల వైజ్గా చదువుకోవాల్సిన అవసరం ఉంది. వీటి నుంచి కనీసం 6 నుంచి 8 ప్రశ్నలు ఈ టాపిక్ చదువుకుంటే ఎటుపోవు. ఒక్క ప్రశ్న మిమ్మల్ని 20,000 నుంచి 30,000 ముందుకు తీసుకుపోవడానికి అవకాశం ఉంటుంది. అట్లాంటిది ఒక 6 ప్రశ్నలు ఉన్నాయంటే మీరు టాప్ 10లోనే ఉండడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా తెలంగాణ కల్చర్ని కనుక ప్రిపరేషన్ అనేది అయితే 100% మార్క్స్ మీకు రావడానికి అవకాశం ఉంటుంది. ఆల్ ది బెస్ట్.